हेलो एवरीवन, ఇక్కడ ప్రతి స్ట్రాటజీ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. మన వ్యూ అనేది కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అయితే పాజిటివ్లో పోవడం జరిగింది. ఇక్కడ మనమైతే మన వ్యూ అనేది ఇక్కడ వీటిని అయితే డిలీట్ చేద్దాం. కానీ మళ్ళీ యాక్టివేట్ అయినాయి చేశారు కదా. ఇప్పుడు మన ఇక్కడ మీరు కూడా ఒక ప్రతి స్ట్రాటజీ గురించి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ చేసిన తర్వాత మీరు ఇండికేటర్స్కి వెళ్ళి ఇక్కడ టెక్నిక్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రాటజీ ఉంటుంది కదా. ప్రతి స్ట్రాటజీ గురించి అయితే మనం చూసుకోండి. ఇంతకుముందు అయితే ఇవన్నీ స్ట్రాటజీ గురించి అయితే బార్ అప్ డౌన్ స్ట్రాటజీ, బౌలింగర్ బౌండ్ స్ట్రాటజీ, బౌలింగర్ బౌండ్ తర్వాత ఛానల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, కాన్సెప్టివ్ అప్ అండ్ డౌన్ స్ట్రాటజీ, గ్రేడీ స్ట్రాటజీ, ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ, కెల్టన్ సరే మ్యాగ్డి స్ట్రాటజీ, మూమెంటమ్ స్ట్రాటజీ, మూవింగ్ యావరేజ్ తర్వాత మూవింగ్ యావరేజ్ క్రాస్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీల గురించి అయితే మనం ఇంతకుముందు వీటిల్లో తెలుసుకుందాం. మీరు కూడా వీరన్నిటి గురించి మీ యొక్క చూసి ఏదైతే బెటర్ ఆప్షన్స్ అనేది మీరు కూడా చూడండి. ఇవి మాత్రం ఓన్లీ 25% మాత్రమే మన అనేది వ్యూని కన్ఫర్మ్ చేసి 100% అయితే వర్క్ చేయి. ఓన్లీ 25% మాత్రం, ఓన్లీ నిన్న 15-25% మాత్రమే ఇది చూస్తాయి. డిపెండింగ్ అంతా మీరు అనేది మీ ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రం మీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కొంచెం దీని మీరు చూసుకుంటే మాత్రం మీ బెటర్ ఛాన్సెస్, మీ ట్రైనింగ్ అనేది బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే అవుట్ సైడ్ బార్ స్ట్రాటజీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి యాక్టివేషన్ తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తున్నాయి. మనం అవుట్ సైడ్ బార్ స్ట్రాటజీ అనేది ఈ రకంగా ఉంది. ఎప్పుడైతే ఇది పడ్డ తర్వాత మా మూమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, వీటన్ని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే ఇవన్నీ కూడా ప్రతి స్ట్రాటజీ గురించి చూసుకోండి. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, 15-25% మాత్రమే ఇది వ్యూని కన్ఫర్మ్ చేసి 100% మాత్రం వర్క్ చేయి. మీ డిపెండింగ్ అంతా మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ రిస్క్ రివార్డ్ తోటి మాత్రం డిపెండింగ్ అయి ఉంటుంది. ఈరోజు మాత్రం మంచి మూమెంట్ మాత్రం ఉంది. పుట్టోళ్ళు మాత్రం ఇక పుట్టోళ్ళ పని మాత్రం అయిపోయే ఎంత అంటే ఘోరంగా లాస్ అవ్వడం జరిగింది. ఎవరైతే కాల్ సెట్టినారో మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే కాల్ వాళ్ళు కూడా వాళ్ళు భయపడకుండానే ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ అనేది ప్రాఫిట్ అనేది మనం తక్కువ తీసుకోమని చెప్తుంది. మనం 150 నుంచి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నారు 150 నుంచి 1000 రూపీస్ మాత్రమే మనం తీసుకుంటాం. అదే లాస్ మాత్రం 1000 నుంచి వెళ్ళి 3000 మాత్రం లాస్ మార్కెట్ తీసుకుంటుంది. ఈ రకంగా తీసుకోవడం జరుగుతుంది. అందుగురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి తీసి అందులో వేసుకోండి. మీది బెటర్గా ఉండే ఛాన్స్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.